కోదండగిరి నియోజకవర్గం ఏవగలం ప్రచార ప్రాంతం నుండి మీడియాతో మాట్లాడిన చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి చినబాబు తొండవాడలో జరిగిన మహాసభకు జనం తండోపతండాలుగా పాల్గొన్నారని హర్షం వ్యక్తం చేశారు. గాంధకి లోకేష్ సమావేశంలో 3000 నుండి 4000 పైచిలుకు ప్రజలు సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గడిచిన 3 సంవత్సరాల్లో ఇటువంటి పాదయాత్ర చేయలేదన్నారు. తుడా నిధులను ఎంఆర్పీఎస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తుడా నిధులను దీనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 5 రోజులు మన లోకేష్ గారి పాదయాత్ర అనూహ్య స్పందన కొద్ది తరలి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకందరికీ పార్టీ విజయులకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5 రోజుల పాదయాత్రలో జనాలు తండోపతండాలుగా రావటం తొండవాడ దగ్గర పబ్లిక్ మీటింగ్లో అనూహ్య స్పందన. ఎందుకంటే జిల్లాలో ఇప్పటికి జరిగిన దీంట్లో ఏ విధంగా జనాలు వచ్చారంటే ఊహించని విధంగా వచ్చినారు. అదేవిధంగా గాదంక దగ్గర మహిళలతో మీటింగ్ పెడితే 3,500 నుంచి 4,000 మంది మహిళలు వచ్చినారు. అదేవిధంగా నిన్న పాకాల్లో యువత మీటింగ్ పెడితే 3,500 తగ్గకుండా వచ్చారంటే ఈ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, స్థానిక శాసనసభ్యులు మీరు గెలిచిన తర్వాత ఎన్ని పర్యాయాలు గ్రామీణ ప్రాంతాల్లో మీరు పర్యటించారు, ఓట్లకి అడిగే రోజులు ముందు అయితే గెలిపించిన ప్రజలకు వచ్చి మీరు ఎంతవరకు సర్వీస్ చేస్తున్నారు, ఇవన్నీ వదిలేసి లోకేష్ గారు ఒక బాణాలు వదిలితే విజ్ఞత వదిలేస్తారు. మీరు ఎవరికి కావాలి విజ్ఞత, దాన్ని నిరూపించుకోవాలి ఎక్కడన్నా కానీ. అదేవిధంగా తుడా నిధులు, తుడాకు వచ్చేసి కాళాశ్రీ, సత్యవేడు, నగిరి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో వీడన్నిటి వచ్చి తుడా నిధి తుడాకి చేర్చినారు. అక్కడి నుంచి వచ్చే రెవెన్యూని నువ్వు కొన్ని మండలాలకే పెట్టేసి పూర్తిగా నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారా లేదా? వీటిపైన మీరు ఇప్పటి వరకు తుడా నిధులు ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టారో దానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవన్నీ వదిలేసి ఊరికే కామ్గా ఉంటే లాభం లేదనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున వీటన్నింటినీ కూడా వెలుగులో తీసుకుని వచ్చే రోజులు కూడా వస్తుందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.